Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. టీడీపీ గగ్గోలు సరే కానీ డ్రగ్స్ కేసుల్లో ఏపీ స్థానం తెలుసా? డ్రగ్స్ కేసులకు సంబంధించి జాతీయ స్థాయిలో ఏపీ 18వ స్థానంలో ఉంది. ఈ విషయాన్ని రాష్ట్రంలోనే అధికార వైసీపీ ప్రభుత్వం చెప్పడం కాదు, స్వయంగా కేంద్ర హోంశాఖ పరిధిలోని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో స్పష్టం చేసింది. దేశంలోని అనేక రాష్ట్రాల వ్యవహారాలను పరిశీలించి క్రైమ్ రేటు పెరుగుతోందా లేకపోతే తగ్గుతోందా అనే విషయాన్ని బ్యూరో ప్రతి ఏడాది నివేదికను అందిస్తూ ఉంటుంది. ఆ నివేదిక ప్రకారం గంజాయి డ్రగ్స్కు సంబంధించిన కేసుల్లో టాప్ 5 రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్, పంజాబ్, కేరళ, తమిళనాడు, మహారాష్ట్రాలు ఉన్నాయి. వీటి వెనుక చాలా రాష్ట్రాలు ఉండగా ఏపీది 18వ స్థానం. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం గంజాయి డ్రగ్స్ కేసుల్లో ఏపీ ప్రభుత్వం చాలా రాష్ట్రాల కన్నా బాగానే పనిచేస్తున్నట్లు లెక్క. గడిచిన 2.5 ఏళ్లలో గంజాయి డ్రగ్స్ రవాణా వ్యాపారం తదితరాలను కంట్రోల్ చేయడానికి ప్రత్యేకంగా టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేసింది. ఇప్పటి వరకు 2 లక్షల కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని ధ్వంసం చేసినట్లు ప్రభుత్వం ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం అబద్ధాలు చెబుతోందని అనుకుందాం. మరి కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో పనిచేసే బ్యూరో అబద్ధాలు చెప్పదు కదా. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే జగన్ ప్రభుత్వంపై అక్కస్సుతో చంద్రబాబు అండుకో పదే పదే బురద చల్లేస్తోంది. తాను సీఎంగా ఉన్నప్పుడు రాష్ట్రంలో అసలు గంజాయి సాగు రవాణా వ్యాపారం అన్నదే లేనట్లుగా చంద్రబాబు మాట్లాడుతుండడమే ఆశ్చర్యంగా ఉంది. వైజాగ్లోని ఆంధ్ర ఒడిశా బార్డర్ ప్రాంతంలో దశాబ్దాలుగా గంజాయి సాగు జరుగుతోందన్న విషయం చంద్రబాబుతో సహా అందరికీ తెలుసు. చంద్రబాబు హయాంలో కూడా డ్రగ్స్ కేసుల్లో రాష్ట్రం 16-17 స్థానాల్లో నిలిచింది. మరప్పుడు రాష్ట్రాన్ని చంద్రబాబు డ్రగ్స్ స్టేట్గా మార్చేసినట్లు జగన్మోహన్ రెడ్డి అండుకో గోలగోల చేయలేదు. ఎందుకంటే ఎవరు అధికారంలో ఉన్నా గంజాయి వ్యాపారం జరిగేది జరిగేదే. 100% కంట్రోల్ చేయడం ఎవరి వల్ల సాధ్యం కాదు. కానీ ఇప్పుడు చంద్రబాబు మాత్రం ఎందుకింత అబద్ధాలు చెబుతున్నారు? ఎందుకంటే జగన్ మీద అక్కస్సుతోనే. ఏదో రకంగా జగన్ ప్రభుత్వంపై బురద చల్లేసి కూలదోసేయాలనే కసే చంద్రబాబుతో ఇన్ని అబద్ధాలు చెప్పిస్తోంది. 2019లో అఖండ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వాన్ని కూలదేయడం అంత తేలిక అన్నది కూడా చంద్రబాబు ఆలోచించడం లేదు. పోనీ తాను చెప్పింది చెప్పినట్లు విని చేసే ప్రభుత్వం కేంద్రంలో ఉందా? అదీ లేదు. అసలు చంద్రబాబును కేంద్రంలోని పెద్దలు దగ్గరికే రానేయడం లేదు. మరి అలాంటప్పుడు 2024 ఎన్నికల షెడ్యూల్ వరకు ఆగలేక మధ్యలోనే జగన్ ప్రభుత్వాన్ని కూల్చేయాలనే చంద్రబాబు కసి ఎలా తీరుతుంది? ఆ ఫ్రస్ట్రేషన్లోనే తనేం మాట్లాడుతున్నాడో కూడా చంద్రబాబు మర్చిపోయి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడు. ఈ విషయం నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నివేదికతో స్పష్టమైంది.